हेलो एवरीवन दिस इज शेखर वेलकम बैक टू माय चैनल सो ई वीडियो लो नेनु चूपिंचबोये कंटेंट हेव इन द सैंड फेस्टिवल सो इदि इयरली ओकसारी चेस्तारु अदि कूडा मे नेललो चेस्तारु मे लो एंदुकु चेस्तारंटे द बुद्धा बर्थडे मे 19 उंदी सो दानि कोसमु వీళ్ళు ప్లాన్ చేసి సో ఎవ్రీవేర్ సమ్ ఫెస్టివల్స్ అనేది జరుపుతారు ఆల్సో వచ్చి ఇక్కడ స్ప్రింగ్ సీజను సో అండ్ ఫ్లవర్స్ కూడా డిజైన్ చేసి ఉంటారు సో ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం సీ యూ ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి నేను మా ఇంటి పక్కనే కింద వంచన్ జంగ్ అనేది రివర్ ఉంది సో ఆ రివర్ గుండా వెళ్తున్నాను మీకు క్వశ్చన్ చెప్పిన ఈ రివర్ గుండా వెళ్తే మనము సబ్వేలో వెళ్ళే మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్గా హేవిన్ ద బీచ్కి రీచ్ అవ్వచ్చు ఇక్కడ జనరల్గా వచ్చి టూ లైన్స్ ఉంటాయి ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ సో రెడ్లో వచ్చేసి సైక్లింగ్ వెళ్ళే వాళ్ళు మొత్తం రెడ్లో వెళ్తారు ఇంకోటి పక్కన గ్రీన్ వస్తుంది సో దాంట్లో వచ్చేసి మామూలుగా వాకింగ్ చేసే వాళ్ళంతా దాంట్లో వెళ్తుంటారు జనరల్గా ప్రజెంట్ టైం ఎగ్జాక్ట్గా 6:59 అయింది సో నేను అక్కడ 6:40కి అయితే రీచ్ అయిపోతాను ఈ ప్రజెంట్ నేను వచ్చి జూసంగ్ అనే ప్లేస్కి వచ్చాను ఇక్కడ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది ఆ అపార్ట్మెంట్స్ అన్నీ ఇవి కేటీ అపార్ట్మెంట్స్ సో అది వచ్చి నా సైకిల్ సో దీని గుండా వెళ్తే ఆల్మోస్ట్ మనము ఈ రూట్ గురించి ఒక 20 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు సో కొంచెం స్పీడ్గా వెళ్తే మాత్రం సో ఏ ట్రాఫిక్ ఉండదు సో ఓన్లీ ఇది మాత్రం సైకిల్ రూటు అండ్ వాకింగ్స్ సో వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంది ఈవినింగ్ టైం ఇది కరెక్ట్గా 6:30 బయలుదేరదాను సో ఇక్కడికి 20 మినిట్స్ 6:50 అయింది ప్రజెంట్ నేను ఎప్పుడు వెళ్తున్నా సో ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి సో ఆల్మోస్ట్ 7:48 వరకు మనకైతే ఈవినింగ్ లైటింగ్ అయినది లైట్ అనేది ఉంటుంది సన్ లైటు సో నో ప్రాబ్లం వ్యూ అయితే చాలా బాగుంది కదా ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఈరోజు వెళ్ళడానికి ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళడానికి కారణం ఏమంటే సాటర్డే సండే హెవీ రెయిన్ ఉంది సో శాండ్ ఫెస్టివల్ కదా మొత్తం ఇసుకంతా వాన రెయిన్ పడితే మొత్తం వాళ్ళు ప్రిపేర్ చేసిన ఆర్ట్స్ మ్యూజియం ఎగ్జిబిషన్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుందనేసి సో ఈరోజు కొంచెం అర్లీగా వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఆ వీడియో కూడా ఒకసారి షూట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను నేనున్న ప్లేస్ నుంచి ఈ బీచ్కి వెళ్ళడానికి అంటే వీడియో షూట్ చేసుకుంటూ స్లోగా వెళ్ళాను సో అప్పుడైతే ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది నార్మల్గా అయితే 45 మినిట్స్కి అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నేను ఆల్ ప్లేసెస్ కవర్ చేస్తూ స్లోగా వీడియో తీస్తూ వెళ్ళాను ప్రజెంట్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ ఉంది కదా సో ఇదైతే క్రాస్ చేయాలి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడండి మనకి చందమామ వేలో సర్కిల్లో ఉంటుంది సో ఆ వ్యూ కూడా చాలా నైట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ కనిపిస్తుంది కదా సో ఈ వ్యూ వచ్చేసి నైట్ చందమామది అయితే చాలా బాగుంటుంది సో ఫోటోలు కూడా నేను ఆల్రెడీ ట్రైలర్లో పెట్టాను బట్ నేను నెక్స్ట్ వీడియోలో వచ్చి అది మొత్తం క్లిప్ అనేది పెడతాను మీకైతే ఈ వ్యూ అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నేను ఒక నెక్స్ట్ మళ్ళీ వెళ్తున్నా హే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూశారు కదా డైమండ్ బ్రిడ్జ్ సో లాస్ట్ టైం ట్రైలర్లో చూపించాను అది ఇక్కడి నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇది వచ్చే ప్రజెంట్ నేను హై పార్క్ బిల్డింగ్ కింద ఉన్నాను ఆ రోజు ట్రైలర్లో చూపించాను లెఫ్ట్ సైడ్ చూపించాయి కదా హై బిల్డింగ్స్ సో ఇక్కడ వచ్చేసి ఇది గోల్డెన్ వైస్ హోటల్ ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఓకే నెక్స్ట్ మూవ్ అవుతున్నాను ఇది ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా ఓకే ఫైనల్గా హెవిన్ ద బీచ్ అయితే రీచ్ అయిపోయినాను సో ఇక్కడ మనం శాండ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ చూద్దాము ఇక్కడైతే మొత్తం ఇక్కడి నుంచి మనకి బీచ్లో ఇది వాకింగ్ ట్రాక్ అనేది ఇలా వేసినారు కొంచెం డిజైనింగ్గా అండ్ మొత్తం స్టోన్స్తోనే అది తెలిసి దీని లెంతే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అప్ టు ఆ బిల్డింగ్స్ వరకు
నేను థింక్ చేస్తున్నా ఎందుకంటే అంత లెంత్ ఉంది వెళ్తే తెలుస్తుంది. సో ఆల్వేస్ అవే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ఇప్పుడేం లాక్డౌన్ ఏం లేదు మాకు ఇక్కడ సౌత్ కొరియాలో. సో బీచ్ అయితే ఎప్పుడు ఓపెన్లోనే ఉంది. సో లాస్ట్ ఇయర్ చేశారు కానీ ఎప్పుడు సమ్మర్లో టూ వీక్స్ సమ్మర్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు ఎందుకంటే అంతగా కోవిడ్ అనేది స్ప్రెడ్ కాలేదు. సో లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా నేను ఇక్కడికి వచ్చాను. సో మనకైతే శాండ్ ఫెస్టివల్ అనేది ఇక్కడ వీళ్ళు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే ఆర్ట్ డిజైనింగ్ అనేది చేసినారు చాలా శాండ్తో వచ్చేసి చాలా డిజైనింగ్స్ అయితే చేసినారు. సో ఇదైతే చాలా హైట్ పెట్టారు ఈ శాండ్ ఎందుకంటే పిల్లోళ్ళు పైనుంచి మనకి పార్క్లోకి ఏదో పిల్లలు జారుతారు చూడండి ఆ విధంగా. సో ఓకే ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ సైకిల్ అక్కడ పార్కింగ్ చేసేసి రోడ్ క్రాస్ చేస్తున్నారు చూడండి. అందరూ మాస్కులు వేసుకున్నారు. సో ఏ ఒక్కరు కూడా మాస్కులు అయితే వేసుకోకుండా అయితే లేరు. సో ఇండియాలో కూడా మీరు అందరూ సేఫ్గా ఉండండి. సో సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసేసి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ శాండ్ ఫెస్టివల్ అదే ఎగ్జిబిషన్లోకి వస్తున్నాను. ఏ ప్రజెంట్ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయితే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సో అక్కడ వచ్చేసి వాళ్ళు కౌంటర్ దగ్గర మనము ఇదైతే ఫ్రీనే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మనం ఇక్కడ బాడీ టెంపరేచర్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, అంటే పర్సనల్ ఐడి లేకపోతే అది కానీ లేకపోతే మన మొబైల్ నెంబర్ అయితే పెట్టచ్చు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఇది శానిటైజ్ చేస్తుంది మొత్తం బాడీని. సో బీచ్లో వెళ్ళేలా అరేంజ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవి డైనోసార్స్ మనకి పెట్టినారు. ఇవి అయితే యానిమేషన్ స్పాంజ్ లాగా ఉన్నాయి, బట్ ఒక వాటికి కూడా మ్యూజిక్ పెట్టారు. అక్కడ విండ్ ఎక్కువగా ఉంటే నేను కాస్త అన్మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే ఏమాత్రం వినపడలేదు. సో నెక్స్ట్ చూస్తే అదొక అనదర్ డిఫరెంట్ డైనోసార్ చూసారుగా. మాస్క్ అనేది కంపల్సరీ వేసుకోవాలి చూడండి. ఇది అది యానిమేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం దాన్ని. ఇది ఒక డైనోసార్ మూవ్ అవుతుంది, బట్ దాన్ని టచ్ చేస్తే స్పాంజ్ లెక్క ఉందంతా. మనకి టాయ్స్ కదా ఉంటాయి కదా, అలా ఆ విధంగా అయితే ఉన్నది అది. సో నెక్స్ట్ వచ్చి ఫ్రాక్స్ కప్పలు, ఇది రెండు రకాల కప్పలు పెట్టారు వీళ్ళు. సో ఇది వచ్చి ఆక్టోబస్ ఆర్టింగ్ ఆర్ట్ డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అది ఏదో ఇది వచ్చేసి నెక్స్ట్ డిఫరెంట్ క్రోకోడైల్స్, ఒక అమ్మాయి, ఒక కారు, ఈగల్స్, ఫిష్, ఇవన్నీ పెట్టారు. సో ఇది వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ ఆర్ట్ డిజైనింగ్. సో ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ ముందు రోజు అయితే రెయిన్ పడింది అందుకే నేను తర్వాత ఇది వచ్చి ఇక్కడ వచ్చి వినాయక డిజైన్ చేసినారు ఏనుగు తొండం పెట్టి, అండ్ పక్కన వచ్చేసి ఫిష్ చేశారు చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా ఒక డైనోసార్ డిజైన్ చేశారు, అంటే ఆల్మోస్ట్ అంతా పాడైపోయింది రెయిన్ పడిపోయేసి. నేను అందుకు ఇంకా చూడండి ఫ్రైడే ఈవినింగ్ రావడానికి కారణం ఏమంటే సాటర్డే సండే హెవీ రెయిన్ ఉంది, అందువల్ల ఫ్రైడే ఈవినింగ్ వచ్చి షూట్ చేశాను. సో ఈ డైనోసార్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. వేరియస్ డైనోసార్స్ని డిజైన్ చేస్తున్నారు. చాలా కంట్రీస్ నుంచి, అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి చాలా కంట్రీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆర్ట్ డిజైన్ చేస్తారు ఈ విధంగా. సో ఇది వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ వన్. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చి అక్వేరియము, బుసాన్ అక్వేరియం సెంటర్. దానికి కూడా ఒకరోజు వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తాను అండర్ గ్రౌండ్కి. సో ఇక్కడ వచ్చేసి నైట్ లైటింగ్ అయితే బాగా వేస్తారు మూవీలాగా ఉంటుంది. సో దాన్ని ఈ వీడియోలో పెట్టాను లాస్ట్ వరకు చూడండి.
అక్కడ కనిపిస్తుంది కదా, అది బిగ్గెస్ట్ వన్. సో డిఫరెంట్ కంట్రీస్వి ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఒక్కదానికి ఒక్కో సో స్పెషల్గా, సో వాటిని తీసుకుని ఆ విధంగా వేశారు మనకి. అక్కడ ఈఫిల్ టవర్, ఇంకా అదేదో కోటలాగా ఉంది, ఇంకా నెక్స్ట్ బిగ్ డైనోసర్ ఇవంతా రాసినారు చూడండి. సో ఇది ఇది బిగ్గెస్ట్ వన్. సో దీనికి వచ్చింది ఈసారి 2021 ప్రైజు. ఆల్మోస్ట్ డిజైనింగ్ అంతా డ్యామేజ్ అయింది లైట్గా. సో అంత ముందు రోజు కూడా ఒక లైట్గా వర్షం పడింది, దానివల్ల డ్యామేజ్ అయింది అనుకుంటున్నా ఇది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో అక్కడ లాస్ట్ వరకు ఉన్నాయి, అక్కడ వరకు వెళ్తే మనకి ఈ ఇష్యూ అంతే అన్నీ నేను కవర్ చేశాను. ఈ వీడియోలో అయితే అన్నీ కవర్ చేశాను. బట్ ఓకే, నైట్ షూటింగ్ కూడా మీకు లైట్గా చూపిస్తాను. అంటే మళ్ళీ ఎంట్రన్స్ కాలేదు సెకండ్ టైం దీంట్లోకి, ఎందుకు ఎంటర్ చేయలేదు ఎవరిని, ఎందుకంటే మనకి హ్యాండ్కి స్టిక్కర్ వేస్తారు అక్కడ ఎంటర్ అయినప్పుడు. అందుకు ఈవినింగ్ మాత్రం తీసాను, నైట్ అయితే బయట నుంచి షూట్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే మనం బీచ్ దగ్గరికి వచ్చాను, పక్కనే కదా. సో ప్రజెంట్ టెంపరేచర్ ఇక్కడ వచ్చేసి 24 డిగ్రీస్, 22నే ఉంది, తక్కువే ఉంది, బట్ మరీ టూ మచ్ ఏం లేదు. ఈరోజు వెదర్ కండిషన్ ఏం లేదు ఎక్కువ. సో మళ్ళీ టుమారో అండ్ సాటర్డే అండ్ సండే ఆల్సో ఉంది. ఇక్కడ చూస్తే 2005 నుంచి మనకి ఆర్ట్ డిజైనింగ్ అయితే చేస్తున్నారు చూడండి, డిఫరెంట్ డిజైనింగ్స్. సో ఆ వాటికి అక్కడ వేసిన వాటికి ప్రైజెస్ వచ్చినాయి పర్ ఎవ్రీ ఇయర్. సో 2007 నుంచి మనకు అలా ఉంది చూడండి, క్రౌడ్ ఎలా ఉంటుందంటే కింద మీకు పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా అయితే క్రౌడ్ ఉంటుంది. సో 2010 అది, 2011, 2012, సో చాలా పెద్దది వేసారు. సో 2013, 2014 వచ్చేసి అలా వస్తే. సో అప్ టు 2005 నుంచి ప్రజెంట్ 2021 వరకు ఎవ్రీ ఇయర్ అయితే వేశారు. బట్ ఎవ్రీ ఇయర్ అయితే ఎగ్జిబిషన్ జరిగింది, బట్ 2020లో మాత్రం కోవిడ్ వల్ల ఇది ఆపేశారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నా కానీ సో నేనైతే రాలేదు, ఎందుకంటే కోవిడ్ వల్ల ఎవరిని అలో చేయలేదు. సో ఫైనల్గా చూసుకుంటే ఇది మనకు ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నైట్ వ్యూ మనకు, నాకైతే నన్నైతే నైట్ అయితే వాళ్ళు అలో చేయలేదు, నేను రిక్వెస్ట్ చేశాను. బట్ అంటే ఒకసారి విజిట్ అలో చేస్తామని మాత్రం చెప్పారు. సో అందుకే నేను బయట సైడ్ నుంచి ఇది మొత్తం మీకోసం ఇలా వీడియో తీశాను. నైట్ కూడా బాగానే ఉన్నది చూడ్డానికి, ఎందుకంటే నేను నైట్ చూద్దాము నైట్ ఎలా ఉంటుంది అనేసి కొద్ది, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వచ్చి ఇక్కడికి రావడానికి 7 అయిపోయింది. సో 7 నుంచి 7:30 అది వెలుగున్నట్టు అయితే తీసే లోపల మొత్తం తీసి షూటింగ్ చేసేసరికి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అలాగే కంటిన్యూషన్ అనేది ఉంది. సో ఆ వీడియో అయితే మిస్ కాకండి, ఎందుకంటే దీని కంటిన్యూషన్ పార్ట్ అనేది ఎగ్జిబిషన్ అయితే కాదు. గాయస్ అయితే టోటల్గా అయితే వీడియో అయితే చూశారు ఈరోజు. సో నాకు తెలిసి అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర నుంచి రాబట్టుకోండి. థ్యాంక్ యూ గాయస్. సో ఓవరాల్గా అయితే ఇది శాండ్ ఫెస్టివల్ అయితే ఈ రైతే నేను సక్సెస్ఫుల్గా తీసానని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తే ఓవర్ వ్యూ వచ్చేసి మనకి హేవిన్ ద బీచ్ అనేది అలా ఉంటుంది. సో దాంట్లో నేను చెప్పా కదా లైటింగ్ ఇదే వేస్తారు స్క్రీన్ మీద అనేసి. సో అలా ఇదే డిజైన్ చేశారు. ద బిగ్గెస్ట్ ప్రైజ్ ఈ ఇయర్కి వచ్చి దానికి వచ్చింది. నెక్స్ట్ అయిపోయింది గాయస్. సో నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయింది, నేనైతే రిటర్న్ అవుతున్నాను. ఈ వీడియోలో చూసిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకండి. సో ఈ వీడియోకి ఈ టైం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే బిఫోర్ వీడియో మిస్ కాకండి. సో ఈ ఛానల్ అయితే ఫైనల్గా అయితే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ ఆల్.